నిర్ణయిస్తే డెఫినెట్ గా పార్టీ నిర్ణయిస్తే ఎక్కడ చేరకపోతుంది. పవన్ వాక్యులపై మీరు ఏమంటారు సార్? డైమండ్ రాణి అన్నారు సార్, అదే ఇందాక అదే చెప్పారు, డైమండ్ రాణి అన్నారు కదా. సో డైమండ్ అనేది చాలా పవర్ఫుల్, అది కాస్ట్లీ. సో డైమండ్ సో అందుకోసం మనం ఎప్పుడు కూడా మాట్లాడుకుంటాం కదా, కోహినూరు డైమండ్ ఎక్కడ లండన్లో ఉంది, కోహినూరు గురించి మాట్లాడుకుంటారు. సో ఎందుకంటే విమర్శించే టీమ్స్ ఉంటాయి. సో డెఫినెట్గా అవి ఫైర్ బ్రాండ్ అని ప్రజలందరికీ తెలుసు. సో అది జనరల్గా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. సో అవి కూడా తగ్గేదేలే, ఆవిడ కూడా ఫైర్ బ్రాండ్ కాబట్టి. సో డెఫినెట్గా రాబోయే రోజుల్లో ప్రజలు అంటే సాటి కళాకారునిగా మిగా ఫ్యామిలీ అంటే మహిళగా అంటే ఫ్యామిలీ ఆవిడ ఇప్పుడు కూడా ఎందుకంటే చక్రీకర్త ఎన్నో సినిమాలు చేసినారు, పరిచయం ఉంది. అండ్ ఏంటంటే ఒకసారి విమర్శ వచ్చిన తర్వాత మనం కూడా విమర్శించకపోతే మాకు మనలో ఏదో లోపం ఉందనుకుంటారు. సో అందుకోసం విమర్శకి ప్రతి విమర్శ ఉంటుంది కాబట్టి అక్కడిగా ఎందుకంటే జనాలు చూస్తే తెలుసుకుంటుంది ఆవిడ ఎంత పని చేస్తుంది ఏంటి అని. రాబోయే రోజుల్లో అందరూ మంచి మంచి ప్రైజులు సంపాదించుకున్నారు. అలాగే ఈ పండగ పూట వాళ్ళ ఇంటికి రావడం అలాగే రాబోయే రోజుల్లో ప్రజలు నిర్ణయిస్తారు ఏంటి, ఎవరు ఏం చేశారు, ఏం పని చేస్తే మన రాష్ట్రం బాగుంది, మన కుటుంబం బాగుంది అనేది ప్రజలకు తెలుసు, ప్రజలు నిర్ణయిస్తారు. సో డెఫినెట్గా ఇక్కడ నగరిలో అద్భుతమైన మెజార్టీ తోటి మా రోజా డెఫినెట్గా చూస్తారు. అలాగే స్టేట్లో మా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన మెజార్టీ తోటి వారు కూడా గెలవటం 100% ఖాయమైంది. ప్రజలు అందరూ కూడా మాకు ఇది అందింది చాలు, మా బిడ్డ మాకు నాకు ఇచ్చినట్టు, నా కొడుకు నాకు ఇచ్చినట్టు, నా మామయ్య నాకు ఇచ్చినట్టు, నా మనవ నాకు ఇచ్చినట్టు అని ప్రతి ఛానల్స్లో ప్రతి చోట ఎక్కడ వెళ్ళినా కూడా ఎత్తుడు ఆడడము ఆడు చాలా అద్భుతంగా చెప్తుంటే నిజంగా ఎస్ ఇది కదా నాయకుడి లక్షణాలు. సో అందుకోసం డెఫినెట్గా రాబోయే రోజుల్లో మా ముఖ్యమంత్రి గారు ఏదైతే 175 ఉన్నారో ఆ 175 మేము అతి త్వరలో గెలవబోతున్నాం 2024లో. సో ఇంకా అద్భుతమైన అవకాశం కల్పిస్తున్న రోజు గారికి అది పాపం ముఖ్యమంత్రి మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సినిమా వేరు, రాజకీయం వేరు, ఫ్రెండ్షిప్ వేరు. ఒక ఇంట్లో ఉన్నవాళ్ళు ఒక పార్టీకి అందరూ ఓటేయాలని మనకి తెలియకుండా వేరే పార్టీకి ఓటేసి నువ్వు చెప్పిన పార్టీకి ఓటేసాం అంటే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్. నేనా అంటున్నాం కదా మా ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచి పోటీ చేయాలి అంటే నేను కేటాయించి సిద్ధంగా ఉన్నాను అంటే ఇంకేం అనేది చేయలేదు దానికోసం.